నమస్కారం. ఈటీవీ లైవ్ సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. కొంతమందిలో లైంగిక పరమైన కోరికలు విపరీతంగా పెరిగిపోతే మరికొంతమందిలో మాత్రం ఎలాంటి కామవాంఛ ఉండదు. కొంతమంది మాత్రం డ్రగ్స్ తీసుకుని సెక్స్లో పాల్గొంటే, మరికొంతమంది మాత్రం మద్యం తీసుకుని సెక్స్లో పాల్గొంటే ఎంతో థ్రిల్ పొందవచ్చునని ఆశపడుతుంటారు. ఇలా లైంగిక కోరికలు తరచుగా వేధిస్తూ ఉంటే ఏం చేయాలి, పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయాలు ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొందరు స్త్రీలలో పురుషుల్లో కామవాంఛ ఉండదు, ఎందుకని? కామవాంఛ ఉండకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ మైండ్ సెట్ అండి. వాళ్ళకి మనసు సెక్స్ విషయంలో వరకు ఏహే భావం ఉంటుంది, లేదా విముఖత ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి, సైకలాజికల్, అన్నీ కూడా సైకలాజికల్ కారణాలు. అంతేగాని ఏదో శారీరకంగా పెద్ద హార్మోన్ లేకపోవడము, లేకపోతే శరీరంలో పెద్ద డిఫెక్ట్స్ ఉంటాయని, ఇవన్నీ కరెక్ట్ కాదు. చాలా వరకు సెక్స్ విషయంలో వాళ్ళ మనసులో ఒక వ్యతిరేకమైన భావాలు ఉంటాయి, సెక్స్ వ్యతిరేక భావాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళల్లో తెలియనటువంటి ఒక రకమైన విరక్తి, విముఖత తయారవుతాయి. అంతకంటేం కాదు, వాళ్ళకి సెక్స్ విషయంలో సరైన అవగాహన కలిగించినట్లయితే దాంతో అవి పోతాయి. అంతేగాక ప్రతి వాళ్ళకి హార్మోన్ డిఫెక్ట్ కారణం కాదు, ప్రతి వాళ్ళకి ఏదో శారీరక లోపం కారణం కాదు, ఏదో జబ్బు కారణం కాదు, కేవలం వాళ్ళ మనస్తత్వంలో మార్పు. వాళ్ళ మనస్తత్వం, కొంతమంది ఆధ్యాత్మికంగా ఉంటారు, సెక్స్ గురించి మాట్లాడుతూ ఆలోచన తప్పు అనుకుంటారు. అసలు ఆ విషయం వద్దు, మనకి ఒక దైవ చింతనలో ఉందాము, దైవ ప్రచారంలో ఉందాము అనుకుంటారు. అలా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సెక్స్ గురించి ఆలోచన కూడా ఉండవు అసలుకి. అంటే ఆ మనసుని అలాగే డైవర్ట్ చేసేసుకుంటారు. అలా కొంతమందికి కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. దానివల్ల అసలు వద్దురే బాబు సెక్స్ గురించి, పెళ్ళి వద్దు, ఇసే సెక్స్ వద్దు అని వాళ్ళు ఉంటారు. అని రకరకాలుగా భావాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సైకలాజికలీ, ఈ సైకలాజికల్ కండిషన్స్ మనం కావాలి కావాలంటే సెట్ చేసుకోవచ్చు. మనసుని వాళ్ళు మారాలనుకుంటే తప్పున మారుతారు, బాగానే ఉంటారు. డాక్టర్ గారు, డ్రగ్స్ వాడే వాళ్ళలో సెక్స్ విపరీతంగా పెరిగిపోతుందంటారా? డ్రగ్స్ అనేవి కొంతవరకు అది డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఇవన్నీ కూడా సెక్స్ని కోరికల్ని పెంచుతాయి. అంటే ఆల్రెడీ అక్కడ కోరిక కొద్దిగా ఉండాలి, ఉన్న కోరికని పెంచుతాయి. ఒక సెక్స్ మందు తీసుకుంటాడు, లేకపోతే మధ్య డ్రగ్స్ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఒక కొద్దిపాటి కోరిక ఉన్నది, ఇంకా పెరుగుతుంది. ఆ రంగానే వాళ్ళు అరగనా పరిస్థితులు, ఒక అబ్బాయి ఉన్నాడు, పక్కన అమ్మాయి ఉంది, ఒక సెక్సీగా ఉంది, ఒక సరసన సంభాషణ చేస్తుంది, ఇంకా పెరిగిపోయింది. అలా ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి పక్కన ఉన్నాడు, సరసన సంభాషణ చేస్తున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు పెరిగిపోతుంది. చాలా పెరుగుతుంది స్టిమ్యులేషన్ బ్రెయిన్లో. ఆ సెక్స్ సెంటర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మూడ్ని ఎలివేట్ చేస్తుంది. అలాగే డోపమిన్ పెంచుతుంది, ఆక్సిటోసిన్ పెంచుతుంది, ఎండార్ఫిన్స్ పెంచుతాయి, ఇవన్నీ పెరిగిపోతాయి ఈ మా వీటి వల్ల. అందువల్ల డ్రగ్స్కి అడిక్ట్ అయిన కారణం అంతా అది చాలా కారణం. అంటే వాళ్ళకి దాంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అది ఒక లోకం. ఆ లోకం వాళ్ళకి చాలా ఉంటాయి, వాళ్ళ దాంట్లో ఎక్కడ లేని మూడు ఎలివేట్ అయిపోయి హుషారుగా అనిపిస్తుంది, మంచి కిక్ వస్తుంది. కానీ ఆ కిక్కు అనేది జీవితానికి ఎంతో నష్టం చేస్తుంది. మొదట్లో చాలా బాగుంటుంది, తర్వాత ఎంత తీసుకున్నా ఏం చేసినా సరే లాభం, బతుకు నాశనం అవుతుంది. అయితే వాటి వల్ల తప్పకుండా బిగినింగ్లో కొంత కిక్ రావడం ముఖ్యం ఉంటుంది. ఆ కిక్ అనేది వాళ్ళకి మూడు ఎలివేట్ చేసి మనిషిని హ్యాపీగా అలా గాల్లో తేలిపెట్టి చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. డాక్టర్ గారు, మద్యం మంచి మూడ్ని కలిగిస్తుందా? డ్రగ్స్ లాగానే మద్యం కూడా కలిగిస్తుంది. అయితే డ్రగ్స్ ఏమేమో చాలా ఎక్కువగా చేస్తాయి, మద్యం ఒక మాదిరిగా అది కూడా మూడుని పెంచుతుంది, కోరికను పెంచుతుంది, చక్కగా ఉండేటి చేస్తుంది. మద్యం డ్రగ్స్ దాదాపు అక్క చెల్లెళ్ళు లాంటివి రెండు కూడాను. అవన్నీ ఆ కొంత ఇవి కూడా మూడుని పెంచుతుంది, ముఖ్యంగా దాంట్లో డోపమైన ఉంటుంది, ఇవన్నీ పెరుగుతాయి మద్యం డ్రగ్స్ అంచేత. డ్రగ్స్ దాంట్లో మద్యం కూడా ఒక భాగమైపోయింది, అది మద్యం కూడా ఆరోగ్యాన్ని చేస్తుంది. డాక్టర్ గారు, మంత్రాలు వేసి మనిషిని సెక్స్కి పనికి రాకుండా చేయొచ్చు అంటారా? అసలు మంత్రాలు ఎటువంటి శక్తి లేదు.
నమ్మ మంత్రాలు మంత్రమే మంత్రంగా శక్తులు కూడా తెలియక అనుకోవడానికి నువ్వు నమ్మకం మంత్రాల్లో శక్తులు నువ్వు నువ్వు నమ్మకం మంత్రాలు వేసి మనిషిని చంపడం కానీ సెక్స్ లేకుండా చేయగలడం కానీ ఇవన్నీ పుట్టిది మంత్రం వేసి మనుషులు సెక్స్ అనేది పోగొట్టలేరు జరగదు అయితే కొంతమంది భయస్తుంటారు వాళ్ళకి ఏదో విషయం ఏదో విషయంలో నా కొద్దిగా సెక్స్ బలం నా మీద ఎవరు మంత్రం చేశారు నేను బలహీనం అయిపోతున్నాను నా సెక్స్ లేకుండా అనుకున్నాడా ఇంకా 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 డౌన్ అవుతాడు అసలు మంత్రాలు శక్తి ఉంటే కదా వాడి మనసుని ఎలా చేస్తుంది వాడి మనస్సు వాడిని అలాగ పనికిరాని విడత మారుస్తుంది వాడు వాడి మనసు ఏం బాగు దానికి మంత్రం కాదు మంత్రాలకి శక్తే లేదు అసలు మంత్రాలకు శక్తే లేదు అంచేత మా మంత్రశక్తి అనేది గుట్టిది అంటే మంత్రం చేసి ఏ మనిషిని సెక్స్ పని కాకుండా చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ జరగదు డాక్టర్ గారు ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరుగుతుందా ఉల్లిపాయ తింటే సెక్స్ పెరగదండి అన్నీ మనం ముఖ్యంగా సెక్స్ పెరగడం అంటే మంచి ఆరోగ్యం ఉండ ముఖ్యం ఆరోగ్యానికి కావాల్సింది పౌష్టికాహారం కావాలి వ్యాయామం కావాలి మానసిక ప్రశాంతి కావాలి మంచి నిద్ర కావాలి ఇవన్నీ కలిస్తేనే మంచి ఆరోగ్యం వస్తుంది ఆ మంచి ఆరోగ్యం ఆటోమేటిక్గా సెక్స్ ఉంటుంది అదే మంచి ఆహారంలో ఇంటికి ఉల్లిపాయ కూడా భాగమే అందుకే ఉల్లిపాయ ఒక్కటే తిండి కూర్చుంటే ఏం పెరగదు ఓ ఉల్లిపాయ శక్తిని ఇస్తున్నాం కదా అని ఓ ఇంత ఉల్లిపాయ తినేస్తుంటే దాంతో కడుపులో గ్యాస్ తయారవుతుంది తప్ప వాడికి ఏం సెక్స్ ఏం పెరగదు డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి నా వయసు 17 సంవత్సరాలు పెళ్లి నిశ్చయమైంది ఆడపిల్లకి 18 సంవత్సరాలు వస్తే కానీ పెళ్లి చేయకూడదట కదా మగ పెళ్లి వారు పెళ్లికి తొందర పెడుతున్నారు బహుశా త్వరలోనే పెళ్లి కూడా జరిగిపోవచ్చు ఆడపిల్లకి 17 సంవత్సరాలకే పెళ్ళైతే ఎటువంటి కష్టాలు కలుగుతాయి నాకేమీ తోచడం లేదు మీరే సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు మరి చట్టరీత్యా అయితే ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండాలి మగ పిల్లవాడికి 21 సంవత్సరాలు నిండాలి అది మాత్రం చట్టరీత్యా కానీ 17 సంవత్సరాల వయసుకి పెళ్ళి అయిపోయిన మాత్రాన ఏమైపోదు 12 ఏళ్ళకి పెళ్ళైనా అవ్వదు ఏమైపోదు 13 ఏళ్ళకి పెళ్ళైనా 14 పెళ్ళైనా కాదు సెక్స్లో పాల్గొనడం వల్ల ఏం పాడైపోదు కానీ గర్భం వస్తే మాత్రం ఆడపిల్ల ఆరోగ్యం పాడైపోదు కడుపు వచ్చిందా ఆ కడుపులో ఎదిగే బిడ్డ ఆమె ఎదగాల్సిన దానికి కావాల్సిన ఆహారం అంతా ఆమె తీసేసుకుంటుంది బిడ్డ తీసేసుకుంటుంది పనికి రాకుండా పోతుంది ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ 12 ఏళ్ళ వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఎదుగుతారు ఆ ఎదగడానికి మంచి ఆహారం కావాలి గ్రోత్ అది శారీరకంగా ఎముకలు ఎదుగుదల కానీ కండరాలు ఎదుగుదల కానీ అన్ని రకాలుగా కూడా ఆ మంచి ఆహారం కావాలి 18 సంవత్సరాలకు అయిపోయినా అక్కడ బోన్ గ్రోత్ అయిపోతుంది కానీ ఇంకా శారీరకంగా చక్కగా 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఆడపిల్లని 30 ఏళ్ళని సరే 20 ఏళ్ళు 21 ఏళ్ళు దాకా ఉంటే మొత్తం జనరల్గా వచ్చిన ఎదుగుదల అంతా కూడా కొద్దిగా సెటిల్ అయ్యి ఒక స్టెబిలైజ్ అవుతుంది చక్కగా స్టెబిలైజ్ అవుతుంది అంచేత గర్భం రాకుండా 20 ఏళ్ళ దాకా గర్భం రాకుండా చూసుకుంటే కరెక్ట్ అది అది ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు కాళ్ళు పెళ్లి చేసుకున్నా పెళ్ళి అయినా ఆ అమ్మాయికి మరి తప్పనిసరి పెళ్లి చేసుకున్నా గర్భం రాకుండా 2 ఏళ్ళ దాకా గర్భం రాకుండా మరి దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి నాకు పెళ్ళయింది సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి 3-4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఎంత నిగ్రహం పాటించినప్పటికీ ఇంతకంటే ఉండలేకపోతున్నాను మరి బ్లూ ఫిల్మ్లో వాళ్ళు అరగంట గంట ఎలా చేస్తారు వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్లు వాడతారా ఆ ట్యాబ్లెట్లు ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ అడుగుతున్నారు బ్లూ ఫిల్మ్ ఇది మనం చూసేది ఒక 1/2 గంట అరగంట బ్లూ ఫిల్మ్ అయినా అరగంట చేసిన దాంటి తీయడానికి ఆ 1/2 గంట పిక్చర్ తీయడానికి కనీసం 10 రోజులు పడుతున్నాడు ఈ 10 రోజుల్లో వాడికి కనీసం 10 సార్లు 20 సార్లు వీర్యం పోయి ఉంటుంది అది సినిమా ఆ సినిమాని చూసుకుని ఆ బ్లూ ఫిల్మ్ చూసుకుని 10 అరగంట సేపు ఏకధాటిగా వీర్యం పోకుండా వాడు చేశాడు అనుకున్నా అంటే అది కేవలం అంత ఎయిటింగ్తో ఆలోచిస్తాడు అంతేగాని బ్లూ ఫిల్మ్ అవ్వడు అంతసేపు ఏకధాటిగా అలాగే అంగం నిలబడుతుండదు అంచేత బ్లూ ఫిల్మ్ చూసి అంతసేపు ఉన్నా కూడా పొరపాటు అయితే మామూలుగా కూడా మరి ఎవరు ఉండాలంటే కానీ కొంత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసినట్టయితే
కొంత 5 నిమిషాలు 10 నిమిషాలు చక్కగా ఉండగలుగుతారు. అలాగే డాపాక్సిటిన్ మందులు ఉన్నాయి, అలాగే యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. ఫ్లూఆక్సిటిన్ కానివ్వండి లేదా పారాక్సిటిన్ కానీ ఏమైనా బిళ్ళలు వాడితే కూడా కొంత ప్రొలాంగ్ చేయొచ్చు, త్వరగా వీర్యం పడకుండా ప్రొలాంగ్ చేసి అంగాన్ని నిలబెట్టుకోవచ్చు. కొన్ని మందులు ఉన్నాయి, డాక్టర్ చూపించి మందులు వాడుకోవచ్చు. అంతేగా బ్లూ ఫిల్మ్స్ చూసి ఆరంగా ఉండాలని కూడా మతకపోదు. బ్లూ ఫిల్మ్ అంతా అదంతా ఒక సినిమా అంతే. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మొదటి రాత్రి మగవాడు సెక్స్ లో వండర్ఫుల్ గా పాల్గొంటేనే మగతనం ఉన్నట్లా, కొందరైతే మొదటి రాత్రి సెక్స్ కోసం ఆరాటం చెందకూడదని నూతన దంపతులు ఇద్దరు చక్కగా మాట్లాడుకుని అర్థం చేసుకోవాలని అంటారు. ఏది కరెక్ట్ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఈ మొదటి రాత్రి సెక్స్ లో పాల్గొనకుండా కేవలం అండర్స్టాండింగ్ చేసుకోవడం మాట్లాడుతూ కూర్చోవాలి అని అంటే అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెట్టుకుంటుందండి. కొంతమంది మొదటి రాత్రి వాడు ఏం చేయకపోయినట్టే వాడు చవట కింద కట్టేసే అమ్మాయిలు ఉన్నారు. రాత్రి అంతా ఉన్న కబురు కొడుతూ కూర్చున్నాడు, సొళ్ళు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు, ఏం చేయలేదు అసలు ఏం మొగ్గాడనే అమ్మాయిలు ఉన్నారు. అలా కాదు కబుర్లు చెప్పుకుందాం హాయిగా తర్వాత చూద్దాం అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అది వాళ్ళ అవగాహన బట్టి ఉంటుంది. అలా కబుర్లు చెప్పుకోవడం కదా యాక్చువల్గా ఈ పెళ్లికి ముందే అసలు వాళ్ళిద్దరి మధ్య చక్కగా మాట్లాడుకోవడం పవగాన ఉంటే అప్పుడు ఏ రకమైన భయాలు లేకుండా టెన్షన్ లేకుండా ఉంటాయి. అంచేత ఒక రకంగా చెప్పాలంటే ఈ డేటింగ్ అంటారు, పెళ్ళికి ముందే అబ్బాయి అమ్మాయి చక్కగా కవి ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఇవి మన మామూలుగా మనకేంటే పెళ్లి నిశ్చయం చేస్తారు, పెళ్లి చేస్తారు, మాట్లాడుకోవడాలండి, ఏదో నీ పేరేంటి ఏం చదువుతావు ఎలా ఉంటావు నాలుగు మొక్కలు మాట్లాడడం తప్ప ఇద్దరి మధ్య అసలు అండర్స్టాండింగ్ ఉండదు. చివరికి వాళ్ళ ఇద్దరి మధ్య అసలు మనసులు కూడా కలవకపోవడం గొడవలు కూడా చెప్పబడుతుంది. అలా కాదు, ఇద్దరూ చక్కగా అవగాహన కలిగించుకుని చక్కగా అవగాహన కలిగించుకుని అండర్స్టాండింగ్ చేస్తే మాత్రం చాలా సమస్యలు ఉండవు. అంచేత ముందు ఇద్దరి మీద మొదటి రాత్రి కాదు ముందు కొంత అవగాహన కావాలి. అవగాహన చేస్తే వాళ్ళు చక్కగా ఉంటారు. అంతేగా మొదటి రాత్రి కబుర్లు చెప్పుకోండి, రెండో రాత్రి మూడో రాత్రి ఇచ్చే సెక్స్ చేద్దాం అది కరెక్ట్ కాదు. ఏదన్నమాట అంటే ముందు ఇద్దరి మధ్య అవగాహన కావాలి. అంతేగాని ఒక్కరోజు అవగాహనతో అవగాహన కోసం ఒకరోజు మానేసి మాత్రం గొప్పగా వాళ్ళు ఏదో చేసేస్తారు మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నేను ఇప్పుడు గర్భిణీ స్త్రీని, గత కొద్ది రోజులుగా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, ఎటువంటి దురద మంట లేవు, ఈ వైట్ డిశ్చార్జ్ ఎందువల్ల ఎక్కువ అవుతుంది, ఇదేమైనా గర్భస్థ శిశువుకి నష్టం చేస్తుందంటారా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. గర్భిణీ స్త్రీల అందరిలో కూడా కొంత ద్రవాలు ఇవ్వడం, ఎక్కువ ద్రవాలు ఇవ్వడం ఉంటుంది. ఎప్పుడైతే గర్భం వస్తుందో ఆ విజయనాథ దగ్గర కానివ్వండి లేదా గర్భాశయ ముఖద్వారం దగ్గర కానివ్వండి, అక్కడ గ్రంథులన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ హార్మోనల్ ప్రభావం ఉంటుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ హార్మోనల్ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వల్ల గ్లాండ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి ద్రవాలు ఎక్కువ ఊరుతాయి. అది న్యాచురల్, దానికి ఏ డిసీజ్ సంబంధం లేదు. అయితే కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ట్రైకోమోనాసిస్, మోనియాసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి కొంతమందికి. ఏదైనా సరే గర్భిణీ స్త్రీలలో దాదాపు అందరిలో కూడా ద్రవాలు ఎక్కువ ఉంటాయి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. అది జబ్బ్యం కాదు, ఆ ఏరగాంధి ఏ దురద మంట ఏమి ఉండదు, ఆ ప్రెగ్నెన్సీ వల్ల అక్కడ ద్రవాలు ఎక్కువ పోవడం అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల, ఆ ప్రెగ్నెన్సీ వల్ల అంటే అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఉన్న హార్మోన్స్ యొక్క ప్రభావం వల్ల గ్రంథులు ఎక్కువ ద్రవాలను ఊరేట చేస్తాయి. అది జబ్బ్యం కాదు, ఫిజియలాజికల్ లుకోరియా అంటాం, ఫిజియలాజికల్ లుకోరియా అని జరగదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, జ్వరంగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొంటే పక్షవాతం వస్తుందా, ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నిన్నటి రోజున నాకు జ్వరం వచ్చింది, అంత జ్వరంలోనూ కామాన్ని తట్టుకోలేక మా ఆవిడతో సెక్స్లో పాల్గొన్నాను. అప్పుడు మా ఆవిడ ఏమీ అనలేదు, కానీ సెక్స్ అయిపోయిన దగ్గర నుంచి నాకు ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడుతుంది, నిజంగానే ఏమైనా ప్రమాదం కలుగుతుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. జ్వరంగా ఉన్నప్పుడు కోరుకుంటే శక్తి ఉంటే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. సాధారణంగా జ్వరంగా ఉన్నప్పుడు ఓపిక ఉండదు, కోరిక ఉండదు, ఎందుకంటే నీరసంగా ఉంటుంది కనుక. కోరికుంటే శక్తి ఉంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పడుకోవచ్చు. ఏమవుతుంది, పక్షవాతం రాదు, ఇంకోటి రాదు, ఏ వాతం రాదు, మామూలుగా శక్తి పడుకోవచ్చు. అంతేగాని పక్షవాతం ఏం రాదు, అదంతా అపోహ అంతే ఏం లేదు, మామూలుగా పాల్గొనవచ్చు.
కొంతమంది మంచి ఓపిక ఉంటుంది, మంచి కోరిక ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. జ్వరం అన్నా ఏ ప్రమాదం ఏ రకంగా కూడా నష్టం జరుగుతుంది. పక్షాతం రావడానికి జ్వరం ఉన్న సెక్స్ పరంగా కూడా సంబంధం లేనే లేదు. అంచేత ఆ భయం అవసరం. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, వయసు మళ్ళిన వాళ్ళలో వ్యాయామం ఏ విధంగా తోడ్పడుతుంది, సెక్స్ లో పాల్గొంటే మరింత నష్టం కలుగుతుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వయసు మళ్ళిన వాళ్ళల్లో అంటే దాదాపు 60-70 వచ్చిన వాళ్ళల్లో వ్యాయామం చక్కగా ఆరోగ్యానికి తోడ్పడుతుంది, సెక్స్ కూడా తోడ్పడుతుంది. సెక్స్కి ఎలా తోడ్పడుతుంది అంటే వ్యాయామం చేసే వాళ్ళల్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది వయసులోనండి, వయసు మళ్ళిన వాళ్ళు కానివ్వండి. ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది ఏంటి, డోపమిన్ మనిషి మూడ్ని పెంచుతాయి, మంచి శక్తినిస్తాయి, హుషారునిస్తాయి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా డోపమిన్ మనిషి హుషారు, చాలా హుషారు ఇస్తుంది మనిషికి. అలాగే ఆక్సిటోసిన్ అనేది మనిషిని దగ్గర నువ్వు కావాలి అని ఒక రకమైన ఫీలింగ్ని పెంచుతుంది. ఆక్సిటోసిన్ ఆత్మీయతను పెంచుతుంది, అనురాగాన్ని పెంచుతుంది. అలాగే సెరటనిన్ ఫీల్ గ్రహ సెరటనిన్ మనిషిలో ఏమైనా డిప్రెషన్ ఉన్నా డల్నెస్ అయినా పోగొడుతుంది, హుషారు కలిగిస్తుంది. అలాగే ఎండార్ఫిన్స్ చివరికి ఆ సెక్స్లో పాల్గొనేవాడు మంచి కిక్ని చేసి అలాగే మనిషిని హాయిగా ప్రశాంతంగా ఉండేటిస్తుంది. మనం నడిస్తే, పరిగెడితే, స్విమ్మింగ్ చేస్తే, సైక్లింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషను మామూలుగా కంటే 25 times పెంచుతుంది. 25 రెట్లు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో ఆక్సిజన్ కణాలన్నిటికి తగ్గజేరుతుంది. 25 సార్లు ఎక్కువసారి వెళ్ళడికల్లా కణాలకి ఆక్సిజన్ లేక మనిషి చక్కని ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాడు. ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అంతే అన్ని రకాలుగా కూడా అది శారీరక ఆరోగ్యం కానివ్వండి, మానసిక ఆరోగ్యం కానివ్వండి, సెక్స్ కానివ్వండి, వ్యాయామం చక్కగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 18 సంవత్సరాలు, వక్షోజాలు చాలా చిన్నవిగా ఉన్నాయి, నా తోటి ఆడపిల్లలకి ఎంతో పెద్దవిగా ఉంటాయి, నాకు ఎంతో సిగ్గుగా ఉంటుంది, ఏం చేయాలో తోచడం లేదు, ఎంత తిన్నా వక్షోజాలు పెరగడం లేదు, నా వక్షోజాలు పెరిగే మార్గం ఉంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. వక్షోజాలు మామూలుగా పెరగవు అండి, తిండి ద్వారా చాలా పెరగవు. అవి తరంగా జెనెటిక్ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి అంతే ఉంటాయి, కొంతమంది చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. వృక్షోజలతోనే మంచి సౌందర్యం వచ్చేస్తుంది, అవి లేకపోతే అంత సౌందర్యం పోతుంది అనుకోవడం తప్పు. చక్కగా ఆత్మీయంగా పలకరించండి, ఆత్మీయంగా నవ్వండి. ఆ స్మైల్ మనిషిని ఆకట్టుకుంటుంది, ఆ మంచితనం చక్కగా ఆకట్టుకుంటుంది. వృక్షోజలు చిన్నవిగానే దిగులు పడవలసినలా మీ మంచి పర్సనాలిటీ చక్కగా ఎక్సలెంట్గా వాళ్ళు చేస్తుంది. ఇంకా అప్పటికే ఇంకా కావాలంటే ఇంకా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పడి పెంచుకోవాలి, అవసరంలా అంత ప్లాస్టిక్ చేసింది. మీ వ్యక్తిత్వాన్ని మంచిగా తీర్చిదిద్దుకోండి, అదే మీకు ఇచ్చేటి మంచి అందం. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 20 సంవత్సరాలు, గెడ్డాలు మీసాలు రాలేదు, సంవత్సరం క్రితం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు అంగం గట్టిపడలేదు, నాకు గెడ్డాలు మీసాలు రాకపోవడం వల్లే సెక్స్ సామర్థ్యం లేకుండా అయిందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అంటే గడ్డాలు మీసాలకి దీనికి సంబంధం లేదు. గడ్డాలు సెక్స్ బాగుండొచ్చు కానీ గడ్డాలు మీసాలు లేకపోతే, ఎందుకంటే అవి అవి జీన్స్ ప్రకారం ఉంటాయి, గడ్డాలు మీసాలు హార్మోన్ పరంగా ఉంటాయి. అయితే గడ్డాలు మీసాలు అనే హార్మోన్లు కూడా కొంత కారణం, కానీ హార్మోన్స్ ఫుల్గా ఉన్నా సరే గడ్డాలు మీసాలు రావచ్చు. అంచేత మెయిన్గా ఇక్కడ ఏంటంటే జీన్స్, అంచేత ఆ జీన్స్ సరిగ్గా లేకపోతే గడ్డాలు మీసాలు, జీన్స్ సరిగ్గా లేకపోతే గడ్డాలు మీసాలు రావు. కానీ హార్మోన్ ఉంటే సెక్స్ బాగానే ఉంటుంది. అంచేది ఇప్పుడు ఆయనకి సెక్స్ ఒక అమ్మాయి దగ్గరికి చేయలేకపోయానంటే ఓ భయం కావచ్చు, దేవుడు చేయలేదు. అంచేది ఏమన్నా డిఫెక్ట్ ఉందంటే డాక్టర్ చూపించి కొద్దిగా హార్మోన్ టెస్ట్ చేసి చూసేది ఏమైనా హార్మోన్ లేకపోతుందా, అలాగే టెస్టికల్ సైజ్ ఎలా ఉంది, వాటి పరిమాణం, వాటి డెవలప్మెంట్ ఎలా ఉంది చూసేది. పరీక్ష చేసి తెలిసిపోతాయి ఏది ఎలా ఉందని, థైరాయిడ్ ఎలా ఉంది,
ప్రోలాక్టిన్ ఎలా ఉంది, వాళ్ళ కొలెస్ట్రాల్ లాంటివి ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని చూసుకుంటే దానిపైన లోపం ఉంటేనే దాని తగ్గట్టు చికిత్స పని లేదు. అదర్వైజ్ దానికి గడ్డాల మిసాలు లేదు మాత్రం సెక్స్ ఉండదు అనుకోను అనుకోవద్దు. గడ్డాల మిసాలు లేకపోయినా సెక్స్ ఫుల్గా ఉంటుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, ఒక స్త్రీ నన్ను ఎంతగానో సెక్స్కి ప్రేరేపించింది, ఎంతకీ అంగం గట్టిపడడం లేదు, ఆమె అంటే ఎంతో క్రేజ్ కూడా ఉంది, అయినా ఎందుకని అంగం గట్టిపడడం లేదు, నాలో నరాల బలహీనతే ఇందుకు కారణం అంటారా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అదేమి కాదండి, అక్కడ మనసులో తెలియని భయం అండి, యాంగ్జైటీ. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఆవిడ చక్కగా ప్రేరేపించాము, అది నా మీద ఇంత మనసు పడింది, నేను కావాలంత తహతలాడుతుంది, కొట్టుకుపోతుంది, నేను ఎలా చేసి నేను మెప్పించగలనా లేదా, నేను మెప్పించగలనా లేదా, మనసు ఊ ఆరాటం చెందుతుంటుంది. ఆరాటమే అతను దెబ్బతీస్తుంది. ఆవిడని మెప్పించగలలేదా, మెప్పించగలలేదా, ఇంతది గడుతుంది ఒకటి ఎప్పుడైతే ఆ డౌట్ అనేది దాంతో దెబ్బతీస్తుంది, యాంగ్జైటీ. అంతకీ నీకేం కాదు, అది చేయలేకపోవడం వల్ల తప్ప, చేయలేకపోతే ఏదో తప్పని అనుకోవసం లేదు. మనసులోన యాంగ్జైటీ వల్ల, భయం వల్ల, కంగారు వల్ల, ఆరాటం వల్ల మనిషి సెక్స్ చేయలేకపోతారు. అంతేగాని ఇంకేం కాదు, అంతే సెక్స్ లేకపోవడం కాదు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.